చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ నెల్లూరు జిల్లా వెంకటాచల మండలంలో టీడీపీ శ్రేణులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. గురువారం 8వ రోజు చేపట్టిన దీక్షలకు కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి సంఘీభావం తెలియజేశారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దీక్షలో ఆసీనులయ్యారు. ఈ రిలే నిరాహార దీక్షలకు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ మండల ముస్లిం మైనారిటీ ఎస్సీ ఎస్టీ కమిటీల నాయకులు సభ్యులు మద్దతు ఇస్తూ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు ప్రభుత్వ పనితీరుకు వ్యతిరేకంగా సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటూ నినాదాలు హోరెత్తించారు. సీఎం జగన్ పరిపాలన తీరును ఖండిస్తూ చంద్రబాబు త్వరలో విడుదల కావాలంటూ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టును ఖండించాలి. చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టును ఖండించాలి. చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టును సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.